ధర్మ సందేహాలకు తిరిగి స్వాగతం. తాపిని కళ మంత్రం ఏమిటి? దాన్ని ఏ విధంగా ఉపాసన చేయాలంటారు? తాపిని కళ ఇది సూర్యుడిలో ఉండేటువంటి మొట్టమొదటి కళ. సూర్య కళల్లో చాలా ప్రధానమైనటువంటి కళ. ఈ యొక్క తాపిని కళ మనం ఉపాసించాలి. అయితే ఈ యొక్క ఉపాసన చేసేటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే చక్కగా శిరస్నానం చేయాలి, ఎర్ర చందనాన్ని శరీరానికి పూసుకోవాలి, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, ఎర్ర చందనపు మాల మెడలో వేసుకోవాలి, ఎర్రని వస్త్రాలను ధరించాలి. ఈ ఎర్రని వస్త్రాలు కూడా పలుచగా ఉండాలి. ఇటువంటి వస్త్రాలు ధారణ చేసి సూర్యునికి అభిముఖంగా కూర్చొని చక్కగా నమస్కార ముద్రతో, నమస్కారం ఎప్పుడూ కూడా ఉండాలి. సూర్యోపాసన చేసిన సందర్భంలో నమస్కారం ఎప్పుడూ కూడా ఉండాలన్నమాట. అయితే భగవంతుడికి చేసేటువంటి నమస్కారం ఈ విధంగా శిరస్సు పైన మనం చేతులు పెట్టి మనం నమస్కారం చేస్తాం. ఈ ప్రకారంగా శిరస్సు పైన నమస్కార ముద్ర ఉంచి మంత్రం రాసుకోండి. వినడమే కాకుండా ఈ యొక్క మంత్రం చాలా ప్రధానమైనటువంటిది, రాసుకోండి. ఇప్పుడు చెప్పేటువంటి మహామంత్రాలన్నీ కూడా మీరు రాసుకోవాలి. ఎక్కడ కూడా లభించేటువంటి మంత్రాలు కావివి. అంచేతేనంటే ప్రతి మంత్రము కూడా మీరు శ్రద్ధగా రాసుకున్నట్లయితే మంచి సాధన చేసి మీరు కూడా మంచి కళతో మరి వెలుగొందచ్చు. మరి చక్కగా రాసుకోండి యొక్క కళ మంత్రము. ఓం కం భం, ఓం కం భం, మామూలు కాకి సున్నా, బా ఒత్తు భా, ఓం కం భం తపిని, తపిని కళాయై నమః, ఓం కం భం తపిని కళాయై నమః. మరొకసారి సరి చూసుకోండి. ఓం కం భం తపిని కళాయై నమః. ఇదే మహామంత్రం. చక్కగా ఈ ప్రకారంగా నమస్కార ముద్రలో ఉండి సూర్యుడికి అభిముఖంగా కూర్చొని నేను చెప్పిన ప్రకారంగా ఎర్రని వస్త్రాలు, ఎర్రచందన ధారణ, కుంకుమ ధారణ, మరి ఎర్రచందనపు పూసల మాల ధారణ. ఈ ప్రకారంగా నమస్కార ముద్ర చక్కగా శిరస్సు మీద ఉంచుకొని ఓం కం భం తపిని కళాయై నమః, ఓం కం భం తపిని కళాయై నమః, ఓం కం భం తపిని కళాయై నమః. ఈ విధంగా తన్మయులమై సూర్యుడిని చూస్తూ, కళ్ళు ముయ్యకూడదు ఇక్కడ, సూర్యుడిని చూస్తూ ఈ యొక్క మహామంత్ర సాధన ఒక్క 10 నిమిషాలు చేయాలి. మంత్రాన్ని పైకి ఉచ్చరించాల్సిన పని లేదు. ముందుగా ఒక 10 సార్లు పైకి ఉచ్చరించి ఆ యొక్క మహామంత్రాన్ని మానసికంగా మనం చక్కగా జపం చేసుకుంటూ దాన్ని ఒక వాచక జపం, కాయక జపం, తర్వాత అదేవిధంగా మానసిక జపంలోకి తీసుకుని వెళ్ళిపోవాలి. అది ధ్యాన ముద్ర అయిపోవాలి. ఈ ప్రకారంగా మనం చేసినట్లయితే సూర్యునిలో ఉండేటువంటి ఆ యొక్క తపిని కళ మన శరీరంలో ప్రవేశించి అద్భుతమైన తేజస్సు వృద్ధవుతుంది. ఈ ప్రకారంగా ఒక్కరోజు చేస్తేనే మన ముఖ వర్చస్సులో మార్పు అనేటువంటిది కనబడుతుంది. ఇది ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. అంచేత ఈ ప్రకారంగా సూర్యోపాసన మరి చక్కగా ప్రారంభించాలి. ఈ ప్రకారంగా మనం ప్రారంభించినట్లయితే మధ్యలో ఎప్పుడు కూడా ఆపకుండా మరి 12 రోజులు కనుక చేసినట్లయితే మరి అద్భుతమైన తేజస్సు వృద్ధి అయినట్టుగా మనకే గోచరమవుతుంది. 13వ రోజు చక్కగా ఈ యొక్క కళలన్నింటినీ కూడా మనం ఉపాసించడం మనం ప్రారంభించాలి. ఇది అద్భుతమైన ఉపాసన. సూర్య నమస్కారాల కంటే శక్తివంతమైనటువంటి సాధన, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి ఉపాసనగా మనం తెలుసుకోవాలి. తాపిని కళా మంత్రం ఏమిటి? దాన్ని ఏ విధంగా ఉపాసన చేయాలంటారు? తాపిని కళ సూర్యకళల్లో రెండవది. ఈ యొక్క కళా ఉపాసన చేసే సందర్భంలో ప్రతినిత్యము కూడా మనం రోజు చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. పలుచని ఎర్రని వస్త్రాలు, శిరస్నానం మాత్రం ఖచ్చితంగా చేయాలి. స్త్రీలు పురుషులు కూడా ఈ యొక్క ఉపాసన చేయొచ్చు. శిరస్నానం చేసి ఎర్ర చందనాన్ని కుంకుమను ధరించాలి. ఎర్ర చందనపు మాలను ధరించాలి. చక్కగా పద్మాసనం వేసుకోవాలి. అవకాశం లేనటువంటి వారు సుఖాసనాసీనులై కూర్చోవచ్చు. ఈ ప్రకారంగా కూర్చొని అయితే కింద వస్త్రం కూడా ఎర్రని వస్త్రం వేసుకోవాలి. ఎర్రని వస్త్రం, ఎర్రని తివాచీ కానీ ఎర్రని కంబళి కానీ ఎర్రని శాలువ కానీ చక్కగా వేసుకొని దానిపైన కూర్చొని మనము సూర్యుడికి అభిముఖంగా ఈ యొక్క మహామంత్ర సాధన చేయాలి. అయితే ఏ మంత్ర సాధన చేసినప్పటికీ కూడా ఈ యొక్క ముద్ర మాత్రం మనం మానకూడదు. ఈ విధంగా నమస్కార ముద్రతోనే మనం ఈ యొక్క సాధన అంతా కూడా మనం చేయాలి. అయితే ఈ యొక్క కళామంత్రం ఏమిటి అంటే ఓం ఖం బం తాపినీ కళాయై నమః. ఓం ఖం బం తాపినీ కళాయై నమః. ఓం ఖం ఒత్తుఖ, ఒత్తుఖకి సున్నా. ఓం ఖం బం మామూలు బ. ఓం ఖం బం తాపినీ కళాయై నమః. ఓం కం భం తాపినీ కళాయై నమః. ఓం ఖం బం తాపినీ కళాయై నమః. చక్కగా సూర్యుడికి అభిముఖంగా ఈ విధంగా నమస్కారం చేసి ఓం ఖం బం తాపినీ కళాయై నమః. ఓం ఖం బం తాపినీ కళాయై నమః. ఓం ఖం బం తాపినీ కళాయై నమః అంటూ చక్కగా ఈ యొక్క రెండవ మంత్రాన్ని ఉపాసించాలి. ఇది రెండవ కళామంత్రం. ఈ యొక్క మహామంత్ర సాధన చేసేసరికి అంటే మంత్రోపాసన అనేటువంటిది ప్రధానంగా పెట్టుకోకండి. ప్రారంభంలో ఒక 10 సార్లు ఈ యొక్క మహామంత్రాన్ని బయటికి ఉచ్చరించండి. ఒక 10 సార్లు లోపల నాలిక ఆడిస్తూ జపం చేయండి. తర్వాత మిగిలినదంతా కూడా మానసికంగానే జపం చేయండి. అనంతరం ధ్యానమే చేయండి. ఈ ప్రకారంగా కనుక చేసినట్లయితే సూర్యునిలో ఉండేటువంటి రెండవ కళ మన శరీరంలో ప్రవేశిస్తుంది. మొదటి రోజు కంటే రెండవ రోజు మరింత తేజస్సు మన ముఖంలో పెరుగుతుంది. ఇది సత్యం. ధూమ్ర కళా మంత్రం ఏమిటి? దాన్ని ఏ విధంగా ఉపసించాలి? ధూమ్ర కళ సూర్యకళల్లో మూడవ కళ. మూడవ రోజు మన ఉపాసన చేసే సందర్భంలో ప్రారంభం నుండి ఒకే పద్ధతిలో ఉపాసన చేయాలి. ఈ యొక్క ఉపాసన చేసే సందర్భంలో ఈ యొక్క మహామంత్రాన్ని మనం జపం చేస్తూ ఉండాలి. ఓం గం ఫం ధూమ్రాకళాయే నమః. ఓం గం ఫం ధూమ్రాకళాయై నమః. ఓం గం ఫం ధూమ్రాకళాయై నమః. చూడండి, ఓం గం మామూలు గాకి 0, ఫం పాకి ఒత్తు, ఫం పాకి ఒత్తు, ఫం ధూమ్రా ఒత్తు ధాకి ఊ ఒత్తు, మాకి ఆ ఒత్తు రావత్తు. ధూమ్రా కళాయై నమః. ఓం గం ఫం ధూమ్రా కళాయై నమః. మూడవ రోజు సాధన ఇది. చక్కగా సూర్యుడికి అభిముఖంగా కూర్చొని చేతులు నమస్కార ముద్రలో శిరస్సు పైన ఉంచి ప్రారంభంలో ప్రతి సాధన కూడా అంతే. ప్రారంభంలో మనం చక్కగా ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ తర్వాత నాలికతో జపం చేస్తుంటే కాయక జపము, తర్వాత మానసిక జపం చేస్తూ ధ్యానంలోకి తీసుకొని వెళ్ళిపోవాలి. ఈ ప్రకారంగా ఈ యొక్క కళను ఉపాసన చేసినట్లయితే 10 నిమిషాల పాటు ఎక్కువ సమయం కేటాయించాల్సిన పనేమీ లేదు. కానీ సమయం మాత్రం తప్పకూడదు. సూర్యుడు తన గమనాన్ని ఎప్పుడు కూడా సమయానుసారంగానే నిర్వహిస్తూ ఉంటాడు. అందుచేత సమయ పాలన చాలా ప్రధానమైనటువంటిది. అందుచేత ఈ యొక్క సమయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. సూర్యోదయం దగ్గర నుండి అంటే సూర్యబింబం పూర్తిగా ఏర్పడిన దగ్గర నుండి ఈ యొక్క ఉపాసన 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఈ ప్రకారంగా మూడవ రోజు సూర్యోపాసన సూర్య కళోపాసన కనుక చేసినట్లయితే మరింత తేజస్సు వృద్ధవుతుంది. మనలో ఈ యొక్క ధూమ్రా కళ అనేటువంటిది చక్కగా వృద్ధైపోతుంది. మరీచి కళా మంత్రం ఏమిటి? దాన్ని ఏ విధంగా ఉపసించాలి? సూర్యుని యొక్క 4వ కళ మరీచి కళ. ఈ యొక్క మహామంత్రం ఏమిటంటే ఓం ఘం పం ఓం ఘం ఒత్తు ఘ పం మామూలు ప ఓం ఘం పం మరీచి కళాయై నమః ఓం ఘం పం మరీచి కళాయై నమః. మరొకసారి సరి చూసుకోండి. ఓం ఘం పం మరీచి కళాయై నమః. ఈ ప్రకారంగా 10 నిమిషాల పాటు 4వ రోజు సాధన చేయండి. ఈ ప్రకారంగా సాధన చేస్తే మన శరీరంలోనికి మరీచి కళ ప్రవేశిస్తుంది. ఈ విధంగా మరీచి కళ ప్రవేశించింది అంటే మనలో 3 రోజుల తేజస్సు కంటే 4వ రోజు తేజస్సు మరింతగా వృద్ధి అయిపోతుంది. ఇది అద్భుతమైనటువంటి సూర్యకళ. ఇది 4వ కళ. స్వామీజీ, జ్వాలిని కళా మహామంత్రం అంటే ఏమిటి? దాన్ని ఏ విధంగా ఉపాసించాలి? ఈ యొక్క జ్వలిని కళ అనేటువంటిది సూర్యనారాయణమూర్తి యొక్క 5వ కళ. 5వ రోజు మన మంత్ర సాధనలో ఈ యొక్క జ్వలిని కళా మంత్రోపాసన మనం నిర్వహించాలి. ఇది పద్ధతి అంతా కూడా ఒకటే. ఈ యొక్క మహామంత్రం రాసుకోండి. ఓం ఇన్యా ఇన్యా రాసి 0 చుట్టండి. ఞం ఓం ఞం నం జ్వలిని కళాయై నమః ఓం ఞం నం జ్వాలిని కళాయై నమః ఓం ఞం నం జ్వాలిని కళాయై నమః. ఈ ప్రకారంగా ఈ యొక్క మహామంత్రాన్ని 5వ రోజు చక్కగా మనం ఉపాసన కనుక చేసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి కళ మనలో ప్రవేశిస్తుంది. 5వ కళ సూర్యుని యొక్క 5 కళలు మనలో ప్రవేశించాయంటే మంచి తేజస్సు మనకే తెలిసిపోతుంది. మన అద్దంలో చూసుకోవచ్చు. ఈ యొక్క కళోపాసన మనం చేసేటువంటి ముందు అద్దంలో చూసుకొని కళోపాసన చేసిన తర్వాత మన ముఖవర్చస్సుని అద్దంలో మనం పరిశీలించినట్లయితే ఆ యొక్క తేజోవృద్ధి కళాభివృద్ధి అనేటువంటిది మనమే గమనించేసుకోగలుగుతాం. ఈ ప్రకారంగా జ్వాలిని కళా మంత్రాన్ని ఉపాసన చేయాలి. చూశారు కదండి, ఇది నేటి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరిన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.